శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ గారు, ప్రియ మిత్రుడు, గజ్వేల్ నుంచి కేసీఆర్ని చిత్తు చిత్తుగా ఓడించి గజ్వేల్ ఎమ్మెల్యే కాబోయే ప్రతాప్ రెడ్డి గారు, ప్రియ మిత్రుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, అధికార ప్రతినిధి మధు యాష్కి గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు జగ్గారెడ్డి గారి కూతురికి, మరి అనంత కిషన్కి, జగ్గారెడ్డి గారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మైనారిటీ నాయకులు సాబిర్ గారు మిత్రులు, అదేవిధంగా ఇక్కడికి సంగారెడ్డి ఓల్డ్ సిటీలో ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లిం అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, సంగారెడ్డి ప్రజలందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, విలేకరు మిత్రులందరికి కూడా ఇంత లేట్ అయినా మీరు ఓపికగా కవర్ చేసుకున్నందుకు అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు, నాకు నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, కొంత ఆలస్యమైనా మీ డెస్క్తో మాట్లాడి మేము మా ప్రోగ్రాము, నేను మాట్లాడే విషయాలు తప్పనిసరిగా తెలంగాణ సమాజానికి అంతా తెలిసే విధంగా మీరు ఇస్తారని చెప్పి మీకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. కేసీఆర్ నువ్వు ఒక బట్టెబాజ్, ఈరోజు జగ్గారెడ్డి నువ్వేదైతే అన్యాయం చేస్తున్నావో అదే గతి నీకు పడుతుంది. ఎక్కువ సమయం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్కి జైలు పంపిస్తావు. అతనికి చెంచాగిరి చేసే ఎవడన్నా డీజీపీ మహేందర్ రెడ్డి లా ఉంటే వాళ్ళకు కూడా రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, పద్ధతి ప్రకారం, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం చేయకుంటే ఇది మంచి ఉంటుంది. ఖబర్దార్ మహేందర్ రెడ్డి అని చెప్తున్నా. కేసీఆర్ తొత్తుగా ఈ డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీస్ అధికారులకు కూడా అప్పీల్ చేస్తున్నావు. మీ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో అన్ని విధాలుగా పోలీస్ శాఖ మీద అత్యున్నతమైన అభిప్రాయం ఉంది. మీకు కేసీఆర్ ఏ మాటలు చెప్పిండు, మీకు వీక్లీ సెలవులు ఇస్తానడు, రకరకాల మాయ మాటలు చెప్పిండు. ఈరోజు మహేందర్ రెడ్డిని ఉపయోగించుకొని కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేస్తే ఎవరు సహించబోరని చెప్పి మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నత పోలీస్ అధికారులు నాకు చెప్పిండ్రు, కేసీఆర్ మహేందర్ రెడ్డిని ఉపయోగించుకొని జగ్గారెడ్డిని లాంటి ప్రజల్లో జీవించే మనుషులు, ప్రజల మనుషులని హింసించి ఎన్నికలు గెలిచే ప్రయత్నం అని. మిస్టర్ మహేందర్ రెడ్డి డీజీపీ, నువ్వు కూడా నీ అతి తెలివి చూపెట్టకు. నువ్వు కేసీఆర్కి చెంచాగిరి చేస్తే చేసినావు, కానీ తెలంగాణ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేసినా, కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చినా దానికి పరిణామాలు ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాం. మేము ఒకటే ఈ రాష్ట్ర పోలీస్ అధికారులకి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకేమైనా వ్యక్తిగత చెంచాగిరి కేసీఆర్ చేర్చుకుంటే చేసుకోండి, కానీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ చేసే విధంగా, సామాన్య ప్రజల హక్కులని కాలరాసే విధంగా చేస్తే మాత్రం ఆనాడు భారతదేశంకి స్వాతంత్ర్యం తీసుకొచ్చు బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, మీరు ఈ పోలీసు రాజ్యం ద్వారా హింసించదలుచుకున్నా, ఏమైనా ఇబ్బంది పడదలుచుకున్నా మరి తగిన విధంగా స్పందిస్తాం. ఈ దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేది జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, జగ్గారెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధుల్లో ఒక ఆదర్శ ప్రజాప్రతినిధి. ఒప్పుకుంటారా లేదా మీరు? ఇంత మంచి నాయకుడు, ఇంత మంచి ఎమ్మెల్యే, ప్రజలకు అందుబాటులో ఉండేవారు, సేవ చేసేవారు ఇంకెవరైనా ఉన్నారా? మిత్రులారా, జగ్గారెడ్డి అట 2004
2004 సంవత్సరమా 2018 అబ్ మేరే ముసల్మాన్ బహన్ ఆప్ భీ సున్నాయే 2004 మే కథే ఇనో కోయి పాస్పోర్ట్ సే కోయి అమెరికా భేజా కథే యే హై ఇన్ పి అలిగేషన్ 2004 మే 14 సాల్ హోగే ఇత్నా బఫూన్ హోగా కేసీఆర్ కితనే బట్టేబాజ్ హోగా 14 సాల్ కే బాద్ 14 సాల్ కే బాద్ అభీ బోల్ రే కి ఉస్మే అలిగేషన్స్ హే ఇస్లియే ఆది రాత్ పే రూల్స్ కి వ్యతిరేకంగా సిఆర్పిసి వారెంట్ కే బగల్ సిఆర్పిసి 41 మే నోటీస్ దేనా హే బినా నోటీస్ కే బినా ఎక్స్ప్లనేషన్ కే ఆదీ రాత్ అరెస్ట్ లియాకే పోలీస్ స్టేషన్ మే బిటాతే ఔర్ అగ్లీ దిన్ జైల్ భేజతే థే 2004 మే జో హువా కేస్ కి కిసీ కో అమెరికా భేజే కే థే అబ్ ఆప్కో మే ఏక్ సునానా చాతా హూం యే వో 2004-05 మే జో కేస్ హువా ఉస్కి డాక్యుమెంట్ హై యే ఉస్ కేస్ మే నా జగ్గా రెడ్డి కా నామ్ హై ఏక్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మే భీ కుచ్ లిఖా నహీ హై స్టేట్మెంట్ మే దియా హువా హై మే గవర్నమెంట్ మే సబ్కో చాలెంజ్ కర్ రహా హూం అగర్ జో మే స్టేట్మెంట్ ప్రొడ్యూస్ కర్ రహా హూం యే గలత్ హై మే ఏ శిక్షకైనా సిద్ధమని యే హై యే 2004 కా మహమ్మద్ రాషిద్ అలీ సాహబ్ యే హైదరాబాద్ మే సిఐడి పోలీస్ కే ఆగే దియే హువే స్టేట్మెంట్ హై హైదరాబాద్ మే సిఐడి పోలీస్ నే ఏ కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇన్హోనే 2007 మే రికార్డ్ కియా థా ఉస్మే క్యా హువా సాహబ్ క్యా లిఖా హువా మే ఇంగ్లీష్ మే పఢ్ కే ఫిర్ ఆప్కో హిందీ మే బతాతా హూం విలేకర్ మిత్రులు మీరు గమనించాలమ్మా కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఈ కేసులో ఆ రోజు సిఐడి పోలీస్ రికార్డ్ చేసిన విషయం అందులో మాస్టర్ మైండ్ ప్రధాన నిందితుడు అతను రాసిన విషయం లీడర్స్ లైక్ టిఆర్ఎస్ చంద్రశేఖర్ రావు ఆఫర్డ్ సచ్ రికమెండేషన్ లెటర్స్ జో అమెరికా భేజనే కే లియే టు 5 పర్సన్స్ డ్యూరింగ్ అక్టోబర్ 2005 అండ్ సిమిలర్లీ ఫర్ 3 పర్సన్స్ ఇన్ బిట్వీన్ జనవరి అండ్ ఫిబ్రవరి 2006 ఏ జిస్ ఆద్మీనే అమెరికన్ వీసా కే లియే పైసే లేకే పైస్ వీసా దిల్వాయా ఉనో బోల్ రా చంద్రశేఖర్ రావు సాహబ్ మేరకు 8 ఆద్మీకు మేరే ద్వారా అమెరికాకు భేజా హై లైక్ వైజ్ టిఆర్ఎస్ లీడర్ హరీశ్వర్ రావు జో ఆప్కే అభి జిలేకే మంత్రి హే హూ ఇస్ అ మినిస్టర్ ఇన్ ఏపీ క్యాబినెట్ ఆల్సో గివెన్ ఎ రికమెండేషన్ లెటర్ టు ఏ గుజరాతీ లేడీ మేరే ముసల్మాన్ బహన్ ధ్యాన్ సే సున్నా ఆప్ జో హరీష్ రావు ఇతనే పోజ్ కర్తే రహతా ఉదర్ ఉన్నోనే ఇన్హోనే జో కన్ఫెషనల్ స్టేట్మెంట్ సిఐడి నే రికార్డ్ కియా వో లిఖ్ రహే టిఆర్ఎస్ లీడర్ హరీష్ రావు హు వాస్ మినిస్టర్ ఇన్ ఏపీ క్యాబినెట్ ఆల్సో గివెన్ ఎ రికమెండేషన్ లెటర్ టు ఏ గుజరాతీ లేడీ అండ్ హర్ డాటర్ సేయింగ్ దట్ ది అబౌ గుజరాతీ లేడీ హీస్ హిస్ వైఫ్ ఉన్నోనే గుజరాతీ ఔరత్ కో హరీష్ రావు సాహబ్ నే ఏ మేరే బీవీ కర్కే యుఎస్ ఎంబసీ కో చిట్టి లిఖా థా వీసా కే లియే ఏ హై పోలీస్ రికార్డ్ మీరందరు జాగ్రత్త వినాలమ్మా ఇది ఈ కేసులో జగ్గారెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్లో లేదు పోలీసులు చెప్తుంది పచ్చి అబద్ధం ఈ స్టేట్ కేసులో రాస్తున్న పేర్లు కేసీఆర్ హరీష్ రావు ఏమని రాసిండ్రు కేసీఆర్ 8 మందికి అమెరికా పంపించడానికి ఈ లెటర్లు రాసింది హరీష్ రావు గుజరాత్లో ఉన్న మహిళకి ఈమె నా భార్య ఆమెకి అమెరికాకి వీసా ఇవ్వండి ఇంకో ఆమెకి ఆమె నా బిడ్డ అని లెటర్లు రాసి పంపించిండు ఈమె ఒకటి దొంగ వ్యాపారం కలిసి చేసినామని ఇచ్చింది ఇంకెవరు పేర్లు ఇచ్చిండు ఆనాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య ఆనాడు టిఆర్ఎస్ ఎంపి మధుసూదన్ రెడ్డి ఇప్పుడు సీఎం కార్యాలయంలో ఉన్న అజిత్ రెడ్డి
పైసలు ట్రాన్సాక్షన్ పైసల మామూలు ఆయన ద్వారా జరిగిందని చెప్పింది. అదే అజిత్ రెడ్డి ఆ రోజు చంద్రశేఖరరావుకి పిఏ, ఈరోజు చంద్రశేఖరరావు పిఏ. అంటే ఇట్లా దోషి ఎవరండి? చంద్రశేఖరరావా, జగ్గారెడ్డా? ఐసే సబక్ సికాయంగే ఏ లో కై భూల్ నై జాయంగే. మిత్రులరా, అదే కాకుండా మధ్యరాత్రి అరెస్ట్ చేయడం ఏంటిది? మధ్యరాత్రి అరెస్ట్ చేయడం ఏంటిది? ఇదేమైనా మర్డర్ కేసా? బందిపోటు దొంగతనమా? ఏంటిది ఇది? వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర జవాబు లేదు. కేవలం జగ్గారెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపితే సంగారెడ్డిలో మేము గెలవచ్చు అనుకుంటున్నామో, లేదా కాంగ్రెస్ నాయకులను భయపెట్టాలనుకుంటుండేమో? కుదరదు. కేసీఆర్, మహేందర్ రెడ్డి, మీరు ఏ పార్టనర్షిప్లో పనిచేసినా మేము లెక్క చేయం. తెలంగాణలో ఒక కాంగ్రెస్ ప్రపంచం నడుస్తుంది, ఒక కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. జగ్గారెడ్డి విషయంలో పిచ్చిలీ బార్ 2014 కుచ్ కారణ్ సే హార్ గే, లేకిన్ ఇస్ బార్ జగ్గారెడ్డి సాబ్ భారీ మెజారిటీ సే జీతనే వాలే హే. జో భీ బోలెంగే జగ్గారెడ్డి సాబ్ కో జితాయేంగే, హాత్ ఉఠాయే. అమ్మా సబ్ లోగ్ నహీ ఉఠాయే ఆప్ లోగ్. జగ్గారెడ్డి సాబ్ కో ఇస్ బార్ 50,000 ఓట్స్ జితానా. మా నిర్మలా మేడం వరకు బేటీ కో పూరి అశ్వినా శాతం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోటి మంది సైన్యం మీ ఎంబడి ఉంటారు. ఎవరో దిగజారిన మనుషులు మీ ఇంటికి 1 గంట రాత్రి వచ్చి తలుపులు పగొట్టి అడ్డగోలుగా ప్రవర్తిస్తే మేము ఎవరిని మర్చిపోము, ఎవరిని మర్చిపోము. ఈరోజు అక్రమ కేసులు పెట్టే వాళ్ళని మేము లిస్టు తయారు చేసుకుంటున్నాం. మేము గవర్నమెంట్ వచ్చినాక ఏం చేయాలో చేస్తా చెప్పి మనం చేస్తున్నా. మిత్రులరా, జగ్గారెడ్డి మీద ఈయన బోత్ పాపులర్ లీడర్ హే. ఈయన పూర్తిగా జనంలో ఉంటాడు. ఈయన రాహుల్ గాంధీ సభ అద్భుతంగా ఏర్పాటు చేసిండు. ఈయన గులాం నబీ ఆజాద్ సభ అద్భుతం ఏర్పాటు చేయను అనే ఈర్ష ఒక రాజకీయ కుట్రతో పెట్టిన ఈ కేసు తప్పితే మరొకటి కాదు. మీరేం భయపడద్దమ్మా, మేము ప్రాణాలకి తెగించి మీకు మద్దతు ఉంటామని చెప్పి మనం చేస్తున్నా. సంగారెడ్డి అన్నలు, తమ్ముళ్ళు, అక్కళ్ళు, చెల్లెలు మీ అందరికీ నేను చేతులెత్తి విజ్ఞప్తి చేసి మనం చేస్తున్నా. కేవలం రాహుల్ గాంధీ సభ పెట్టిండని, ఆజాద్ గారి సభ పెట్టబోతుందని ఒక రాజకీయ కుట్రతో జగ్గారెడ్డిని ఈ కేసులో ఇరికించారు. మరొకటి కాదు. కానీ మీ కుట్రని మేము సఫలీకృతం కానీయం. సంగారెడ్డి ప్రజలు తిరిగి మీకు చెంపపెట్టు లాంటి సమాధానం చెప్తారని చెప్పి మనవి చేస్తున్నాను. మీ అందరికీ మనవి చేస్తున్నా. సరే, వాళ్ళకి అధికారం ఉందని కొంతమంది పోలీస్ తొత్తులతో అడ్డగోలుగా చేసిండొచ్చు. మేమందరం మీ ఎంబడి ఉంటాం. మీరు మేము కలిసి జగ్గారెడ్డి గారి కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలు ఉండాం. మరి జగ్గారెడ్డి గారి బెయిల్ కోసం కూడా మేము ఇమీడియట్గా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మనవి చేస్తూ, వాస్తవంగా ఆజాద్ గారి మీటింగ్కి రావాలి. కానీ నిన్న కొండగట్టులో బస్ యాక్సిడెంట్లో 61 మంది మరణించిననే సంతాప సూచికంగా ఈరోజు ఆజాద్ గారు తెలంగాణ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు, వారి గౌరవార్థం. మిత్రులారా, నేను 2-3 విషయాలు మీకు ఎక్కువ నేను మీ సమయం తీసుకోను. మీరు ముసల్మాన్ బెహన్, మీరు ముసల్మాన్ బాయ్, అబ్ ధ్యాన్ సే సున్నా. షబీర్ సాహబ్ నే కుచ్ చీజే బతాయే, మే జ్యాదా టైం నహీ లూంగా. April 19, 2014 పే ఏ జో భీ చీఫ్ మినిస్టర్ హై చంద్రశేఖర్ రావు, షాద్ నగర్ మే ఇన్హోనే అనౌన్స్ కియా థా, మే ముసల్మాన్ బచ్చోం కే లియే
गवर्नमेंट जॉब्स में और गवर्नमेंट एजुकेशन इंस्टीट्यूशंस में, स्कूल्स और कॉलेजेस में 12% रिजर्वेशन लागू करूंगा। मैं 4 महीने में लागू करूंगा। हो गया इलेक्शंस, टीआरएस पार्टी जीत गए। उसके बाद असेंबली में बोले, चीफ मिनिस्टर होने के बाद मैं 1 साल के बाद लागू करूंगा, 1 साल के अंदर लागू करूंगा। इसके बाद पहली इफ्तार हुई गवर्नमेंट की तरफ से, टीआरएस गवर्नमेंट की तरफ से पहली इफ्तार हाईटेक्स में हुई। पहले इफ्तार में बोले, अब ध्यान से सुनना मेरे मुसलमान भाई बहन, कितना धोखा हुआ आपके साथ, आपके बच्चों के लिए, नौकरियों के लिए, आपके बच्चों के लिए एजुकेशन के बारे में। उन्होंने बोला, इस इफ्तार में मैं बता रहा हूं, अगली इफ्तार तक कर दूंगा। वो इफ्तार भी चले गया। उस बार बोले, अगली रमजान तक कर दूंगा, वो भी चले गया। बीच में असेंबली में बोले, मैं नरेंद्र मोदी साहब से बात कर लिया, वो मुसलमानों का रिजर्वेशन के बारे में सहमत है। శాసన సభలో చెప్పిండు కేసీఆర్, నేను నరేంద్ర మోదీతో మాట్లాడినా ముస్లింల రిజర్వేషన్ నరేంద్ర మోదీ ఒప్పుకున్నాడు అని. అగర్ నైతియతో మై ఢిల్లీ హిలా దేతూ, మై భూకంప్ కర్తూ, మై సుప్రీం కోర్ట్ జాతూ, మై ధర్నా కర్తూ ఢిల్లీ బోల్కే బోలే. ఆప్ లోగ్ యాదే, ముసల్మానో బుజుర్గ్ లోగోకో యాద్ హోగా, అసెంబ్లీ మే ఏ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అసెంబ్లీ మే బోలే తే. अब दिल्ली में कुछ भूकंप हुआ साहब? मैंने तो नहीं पहचाना। क्या आप दिल्ली में कुछ धरना दिए, सुप्रीम कोर्ट गए? ये नहीं करे हुए, नहीं करते हुए मोदी साहब का और चमचागिरी कर रहे। तेलंगाना के मुसलमान याद रखना, जब प्रेसिडेंट ऑफ इंडिया भारत राष्ट्रपति निकले नहीं, कांग्रेस पार्टी ने जगजीवन राम की बेटी मीरा कुमार खड़ा की, बीजेपी ने एक हिंदुत्व कैंडिडेट जो रामनाथ कोविंद अभी प्रेसिडेंट बना उनको खड़े किया था, केसीआर ने प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शन में बीजेपी को मदद दिया, केसीआर ने वाइस प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शन को बीजेपी को मदद दिया, केसीआर ने डिमोनिटाइजेशन जीएसटी में मोदी का मदद किया। पिछले महीने राज्यसभा के डिप्टी चेयरमैन इलेक्शंस हुए, केसीआर ने बीजेपी को मदद किया। अब इससे स्पष्ट होता है साहब, आप लोग याद रखिए, अब टीआरएस को वोट देना बीजेपी की वोट देने के बराबर है। अगर इस देश में बीजेपी को खत्म करना है, नरेंद्र मोदी को हटाना है, कांग्रेस को वापस लाइए। ఇది మా రిక్వెస్ట్, మా విజ్ఞప్తి అని చెప్పి మనం చేస్తాం. ఆర్ ఎంఐఎం కే బారే మే, ఎంఐఎం టీఆర్ఎస్ కే దోస్త్ హే ఆర్ టీఆర్ఎస్ బీజేపీ కి దోస్త్ హే, యే క్యా బాత్ హే సాహబ్? ఆప్కో మాలూమ్ హే ఎంఐఎం లోగ్ క్యా కర్ రహే హే టీఆర్ఎస్ కి? ఇతనీ మదద్ కర్ రహే హే. పర్సో మే పేపర్ మే దేఖా, కహీ 30 కరోడ్ కి జమీన్ ఎంఐఎం వాలోన్ కో కేసీఆర్ మే 3 కరోడ్ మే దే దియా. ఆప్నే దేఖే కి నహీ? आप सोशल मीडिया में देखते, मैं भेज देता हूं किधर, बंडलगुड़ा में, हैदराबाद में, ये 2-4 दिन पहले, 1 हफ्ते पहले 30 करोड़ की लैंड 3 करोड़ पे ओवैसी साहब को क्यों केसीआर देते हैं साहब? ये पब्लिक की प्रॉपर्टी है, क्या रिश्ता है, क्या दोस्ती है? क्योंकि केसीआर नरेंद्र मोदी को सपोर्ट करना, इसलिए एमआईएम टीआरएस को सपोर्ट कर रहे हैं। ये चीज जरूर आप लोग याद रखना, सिर्फ 12% रिजर्वेशन ही नहीं, हर चीज में केसीआर ने मुसलमान को धोखा दिया है। इफ्तार की बात करते हैं क्या, अभी 12% रिजर्वेशन की बात क्यों नहीं करते हैं? मुसलमान वोटों को वोट मांगने का हक भी टीआरएस को और एमआईएम को नहीं है, बता रहा हूं मैं। बड़ी बड़ी बात किए, वक्फ बोर्ड को जुडिशियल पावर देंगे, जितना भी लैंड एंक्रोच हुआ वापस लेंगे। अरे साहब, केसीआर साहब,
क्या आप एक इंच वक्फ लैंड ये 4.5 साल में वापस लिए? लिए साहब? एक इंच वक्फ लोड भी वापस नहीं लिए। उर्दू एकेडमी के क्या दिए? कुछ भी नहीं हुआ। माइनॉरिटीज का फंडिंग क्या है? मैं आपको एग्जैक्ट हिसाब बताता हूं। तेलंगाना का टोटल बजट अब तक 6,06,75,000 crore और मुसलमान पे कितने खर्च किए साहब? 6,75,000 crore लो मुसलमान पे खर्चा किए 2,000 करोड़ साहब, 5 साल में। और कितना होता है साहब? वो पूरी बजट में 1% में आधा परसेंट से कम। याद रखिए मेरे मुसलमान भाई बहन जो केसीआर से झूठा बात कर रहा है, पूरी तेलंगाना की 5 साल की बजट में मुसलमान पे जो खर्चा किया है 1% से आधा, उससे भी कम, आधा परसेंट से भी कम। और इनो बात करते हैं साहब, हम एक ही चीज याद दिलाना चाहते हैं आपको, हमारी सोनिया गांधी जी, हमारे राहुल गांधी जी, हमसे लेकर आप सभी यहां जो लीडर है, हम मुस्लिम वेलफेयर और माइनॉरिटी के लिए हमारी पूरी कमिटमेंट है। मुस्लिम सिक्योरिटी, मुस्लिम वेलफेयर हमारी पूरी कमिटमेंट है। वी आर कमिटेड टू मुस्लिम वेलफेयर, टू मुस्लिम सिक्योरिटी इन दिस कंट्री। हम इतना ही आपसे रिक्वेस्ट करने आए हैं। अभी इलेक्शंस बहुत जल्दी आने वाले हैं। एक जो जग्गा रेड्डी साहब के साथ जो नाइंसाफ हुआ है, जो इनजस्टिस हुआ है, उसका बदला लेना है। उसका बदला वोट के द्वारा लेना है। बोलिए, हमारी बहन निर्मला रो रही है कि 1 बजे रात में पुलिस वाले उनके घर पे आके दरवाजा तोड़ के अंदर आ रहे हैं। क्या किसी की हक है ये? कैसे ऐसा करना चाहिए? ये क्या हो रहा है सब इस देश में? इनका बदला लेनी चाहिए। తప్పనిసరిగా మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీని సంగతి చూస్తాం. మీ అందరికీ అపీల్ చేస్తున్నా, ఉమ్మడి మెదక్ జిల్లాలో జో మేము అట్మాస్ఫియర్ ఆజ్ లగ్ రహా హై, 10 కే 10 సీట్ అబ్ కాంగ్రెస్ పార్టీ జీతనే వాలా హై. తెలంగాణ మే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనే వాలా హై. హమ్ ముసల్మాన్ కే సాత్ హై. బహుత్ బహుత్ ధన్యవాద్. జై హింద్, జై కాంగ్రెస్. అందరూ చేతులు ఎత్తండి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. अरे दिल्ली तक सुना साहब, राहुल गांधी का नायकत्व, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी। धन्यवाद।